మహబూబాబాద్ జిల్లాలో అంతు చిక్కని వింత వ్యాధి పశువుల ప్రాణాలు మింగేస్తోంది. దుక్కిటెద్దులు ఆవుల్ని బలి తీసుకుంటోంది. రెండు రోజుల వ్యవధిలో 5 దుక్కిటెద్దులు ఆవులు మృతి చెందాయి. మరో 6 ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాయి. వాటికి ఏదో వింత వ్యాధి సోకి ఉంటుందని గ్రామస్తులు ఆందోళన చెందుతుంటే, విషాహారం తినడం వల్లే మరణాలు సంభవిస్తున్నాయని వెటర్నరీ వైద్యులు చెబుతున్నారు. ఇది మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం జంగవాణిగూడెం గ్రామంలోని పశువుల పరిస్థితి. ఇదిగో పశువులు ఇలా రంకెలేస్తూ చనిపోతున్నాయి. ఒక్కరోజులోనే 5 పశువులు చనిపోగా వాటిలో పంట చేనులో 4 పశువులు మృతి చెందాయి. అప్పటి వరకు కళ్ల ముందు ఆరోగ్యంగా ఉన్న దుక్కిటెడ్లు మృతి చెందడంతో రైతులు స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మాయదారి బర్డ్ ఫ్లూ సోకిందేమోనన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే విషగుళికలు కలిగిన గడ్డిని మేయడంతోనే పశువులు మృతి చెందాయని వైద్యులు చెబుతున్నారు. ఇలా రంకెలేస్తూ నురగలు కక్కుతూ ఎందుకు చనిపోతున్నాయని స్థానికులు చర్చించుకుంటున్నారు.